చూడండి ప్రియా దేవుని బిడ్డలారా, దేవుని మహాకృపను బట్టి మరి మనము జకయ్య గురించి మాట్లాడుకుంటున్నాం. కనుక ఈ జకయ్య 19వ అధ్యాయము 5-6 వచనాలు మనము ధ్యానం చేసుకుందాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, చిన్న ప్రార్థన చేసుకొని వాక్యంలోనికి వెళదాం. మహోన్నతుడ ప్రేమ కనికరం కలిగిన దేవ, నీకే వందనాలు స్తుతులు స్తోత్రాలు తండ్రి. పరిశుద్ధాత్ముడా, ప్రభువైన యేసు క్రీస్తు నామములో నువ్వే మాట్లాడి మహిమ ఘనత ప్రభావం తెచ్చుకోమని అయ్యా ఈ వాక్య వర్తమానం నువ్వు అందించి మహిమ తెచ్చుకోమని నా ప్రభుని ప్రియ కుమారుడైన యేసు క్రీస్తు ప్రభు పేరట అడిగి వేడుకుంటున్నాను ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. చూడండి ప్రియా దేవుని బిడ్డలారా, దేవుని మహాకృపను బట్టి ఇక్కడ ఏమంటున్నాడంటే, ఇక్కడ మనము 4వ వచనంలో కింద మాట మాట్లాడుకుందాం. పరుగు గురించి మాట్లాడుకుందాం. పరుగు పరుగున వెళ్ళి ఆయన ఒక మేడు చెట్టు ఎక్కాను. ఒక మేడు చెట్టు ఎక్కాను. ఈ మేడు చెట్టుకి సాదృశ్యము ఏమిటంటే ప్రియ దేవుని బిడ్డలారా, బాల్యం యవ్వనం వృద్ధాప్యం. బాల్యం యవ్వనం వృద్ధాప్యం. మరి సైన్స్ ప్రకారంగా చూస్తే ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు అయిన యేసు క్రీస్తు నామములో సైన్స్ కూడా భూమి నుంచే వచ్చింది. ఆదికాండము 10వ అధ్యాయంలో మాట్లాడాడు కదా, ఆదికాండము 2వ అధ్యాయంలో కూడా మాట్లాడాడు, పచ్చనిది ప్రతీది కూడా ఆహారం అగునుగాక, పచ్చని ప్రతీది నీకు ఆహారం అగునుగాక అని ఆదికాండములో మాట్లాడి ఉన్నాడు. 1వ వచనము 2వ వచనములో కూడా మనము చూస్తాం. అలాగే ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ ఈ ఆయుర్వేదం కూడా ఇక్కడ ఉంది. ఈ ఆయుర్వేదం అనేది ఎందుకు చెప్తున్నానంటే, మేడి పండ్లు ఆకలికి తీరుస్తుంది, మేడి పండ్లు కొన్ని రోగాలను స్వస్థపరిచింది. అలాగే మానవుడు కూడా కొన్ని తనంతటకు తాను మేలు చేసిన ఎన్నో మేలులున్నవి కీడులున్నవి మానవునికి సాదృశ్యం అయి ఉన్నది. ఎలాగంటే మరి పండు మామూలుగా కాయగా ఉన్నప్పుడు బాల్యం, కాయ అంటారు అది. ఋతువులు వచ్చినప్పుడు అది నూగు నూగుగాను చాలా అందముగా సుందరముగా కనపడింది మేడి పండు. మీరు ఎప్పుడైనా చూడండి, అది యవ్వన కాలం. వృద్ధాప్య కాలం ఏమిటంటే పండు పండి కింద పడిపోవటం వృద్ధాప్యం. బాల్యం యవ్వనం వృద్ధాప్యం. అలాగే మరి తెనాలి ఏరియాల్లో కొన్ని కొన్ని గ్రామాల్లో కొబ్బరి చెట్లు పడిపోయినప్పుడు వాటి చెక్కలను కోసి చవపేటికలు తయారు చేస్తారు. ఎందుకనగా త్వరగా మనిషి యొక్క శరీరము కుళ్ళిపోవాలి కనుక. ఈ చెక్క కొబ్బరి చెట్టు ఎక్కువగా కూడా అది ఏం చేసిద్దంటే నీరుని పీల్చుకుంటుంది కనుక త్వరగా కుళ్ళిపోతుంది. ఎవరిది? మానవుని యొక్క బాడీ, అనగా మానవుని యొక్క శరీరం. అలాగే కొన్ని కొన్ని గ్రామాలలో మేడి చెట్టు కూడా శవపేటికి తయారు చేస్తారు. శవపేటికలు ఎందుకంటే నీరు పీల్చుకుంటుంది, నీరు పీల్చుకుంటే తొందరగా కుళ్ళిపోయింది, అది త్వరగా కుళ్ళిపోయింది. అందుకని మేడి కర్ర ఏమిటయ్యా అంటే శవపేటికి సాదృశ్యం. ఇక్కడ పాప శాప విమోచనకు కూడా సాదృశ్యం అయి ఉన్నది ప్రియ దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేసుకోండి. మేడి చెట్టు యొక్క భావం అది. ఇప్పటికీ కూడా ఎరుకో పట్టణంలో ఆ చెట్టు ఇప్పటికీ ఉన్నది. ఆ చెట్టు ఈ రోజుకి కూడా ఆ చెట్టు ఉన్నది. ఇంకా చెట్టు ఆ జక్కయ్య దిగిన కాడ నుంచి ఎవరు కూడా కొట్టివేయలేదు, అది చనిపోలేదు. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, నిత్యము నిత్యరాజ్యానికి అది ఒక సాక్ష్యముగా ఆ మేడు చెట్టుని ఎరుకో పట్టణములో స్థిరముగా ఉన్నది. దాని చుట్టూ కంచె గోడ ఉన్నది. అలాగే ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ ఏమంటున్నాడంటే 19:5, యేసు ఆ చోటుకు వచ్చినప్పుడు కనులెత్తి చూసి, జక్కయ్య త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంట ఉండవలసి వచ్చి ఉన్నది. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఆయన ఆ చోటుకు వచ్చాడు. మనం ఏ చోటుకు వెళ్తాం? ప్రతి ఆదివారం, ప్రతి శుక్రవారం, ప్రతి బుధవారం, ప్రతి మీటింగులకి ఏ చోటుకు వెళ్తాం మనము? పవిత్రమైన చోటుకి, పరిశుద్ధమైన చోటుకి, అభిషేకించబడిన స్థలములోనికి వెళ్తాం. అభిషేకించబడిన స్థలములోనికి వెళ్ళి నీవు నీలో ఉన్న ప్రతి పాపముని ఒప్పుకుంటావు. అలాగే నీవు ఆ స్థలములో హృదయము తెరసి ప్రార్థన చేస్తావు. హృదయపూర్తిగా నీవు దేవుని స్థలము, ఇక్కడ పరిశుద్ధపరచబడింది, ఇక్కడ అభిషేకం ఉన్నది,
ఈ స్థలం ఆశీర్వదింపబడినది అని నువ్వు మీటింగ్కి వెళ్ళినా సరే ఆ స్థలం అక్కడ పవిత్రపరిచి ఉంటుంది కనుక ఆయన చక్కగా నీవు నమ్మి విశ్వసించి ప్రార్థన చేస్తావు అందుకని అది పవిత్రమైన స్థలము అది పవిత్రమైన స్థలము ఆలయం పవిత్రత మీటింగ్లు పెట్టే స్థలం పవిత్రత అలాగే ఒక గృహములో ఆరాధన జరిపినప్పుడు ఆ సమయములో ఆ గృహము పవిత్రతగా పరిశుద్ధతగా ఆశీర్వదింపబడుతుంది అందుకని ఏమంటాడు ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి ఉన్న చోట ఏమంటాడు నా పేరున ఇద్దరు ముగ్గురు కూడి ఉంటే అక్కడ నేను ఆ స్థలముని పవిత్రపరచదను అక్కడ నేను ఉంటాను అంటే అర్థం ఏమిటి ఆయన ఉన్నాడు అంటే స్థలం పవిత్రపరిచినట్టే ఆయన ఉన్నాడు అంటే ఆ స్థలము పవిత్రపరిచినట్లే మరి ప్రియమైన వారలారా అంత పవిత్రమైన స్థలములోనికి వెళ్ళేవు మంచిది మరి నీవు జక్కయ్య వలె మారు మనస్సు పొందావు జక్కయ్య వలె మారు మనస్సు పొందావు ప్రభువైన యేసుక్రీస్తు నిన్ను చూశాడు మరి పాల్ యాంగ్సో చూశాడు ప్రభువైన యేసుక్రీస్తుని యేసన్న గారు చూశారు అలాగే బక్సింగ్ గారు చూశారు సాధు సుందర్ సింగ్ గారు చూశారు అలాగే చాలామంది భక్తులు ప్రభువైన యేసుక్రీస్తుని చూసిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు ఈ భూమి మీద ప్రియమైన వారులారా ఆలోచించండి మరి పవిత్రమైన స్థలములో కూర్చుంటున్న నీవు పవిత్రుడైన నీవు అపహాసకులు కూర్చున్న చోట కూర్చుండవచ్చునా జ్ఞాపకం చేసుకో అపహాసకులు కూర్చున్న చోట నువ్వు కూర్చుండవచ్చునా నువ్వు పరిశుద్ధుడు అయ్యావు కదా నువ్వు పవిత్రుడు అయ్యావు కదా నువ్వు నీతిమంతుడు అయ్యావు కదా నువ్వు ఎంతో ప్రార్థన చేసుకుంటున్నావు కదా మూడు పూటలు ముమ్మారు మరి ఎందుకని నువ్వు మళ్ళీ అపహాసకులు కూర్చున్న చోటుకి నువ్వు వెళ్ళావు కీర్తనల గ్రంథము 1వ అధ్యాయము 1వ వాక్యములు ఏమంటున్నాడు అపహాసకులు కూర్చున్న చోట కూర్చుండక పాపుల మార్గాన నిలవక యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుతూ జీవారాత్రులు ధ్యానించువాడు ధన్యుడు ఎవరిని ధ్యానించాలి ప్రభువైన యేసుక్రీస్తు నామములో దేవుడైన యెహోవాని ధ్యానించాలి నీ అవసర అక్కర్తలు నీ వ్యాధి బాధలు నీకు కావాల్సిన ప్రతీది కూడా నీవు అడగాలి ఈ భూమి మీది కాదండి పరలోక రాజ్యాన్ని ఈ భూమి మీద పడదోయబడిన వాడి చేతులలో చిక్కుకోకుండా వాడి మాటలకు లోబడకుండా అవ్వ ఆదాము వలె లోబడకుండా వాడి నుంచి తప్పించుటకు మనము నిత్యము ప్రార్థన చేయాలి ప్రార్థన చేస్తున్నావా లేదు మరి ఎదటి వాడిని మనం ఎంత సులభంగా చూస్తున్నాం ఎంత విన్యాసంగా మాట్లాడుతున్నాం అది ఎంత తప్పండి ఎంత పొరపాటు జ్ఞాపకం చేసుకోండి ఇక్కడ పరిశుద్ధులతో కలిసి వెళ్ళాడు అబ్రహాం పవిత్రులతో కలిసి వెళ్ళాడు అబ్రహాం దేవదేవుడైన యెహోవాతోనూ దేవుని పక్షాన వచ్చిన దేవదూతలతోనూ కలిసి నడిసి వెళ్ళాడు సుమే గొమెరో పట్టణముని నాశనం చేయటానికి వారు వెళుతుండగా వారిని కోపమును సలార్చి వారిని ప్రేమను చూపించాలని దేవదూతలు దేవుడైన యెహోవా చెప్పిన కార్యమును నిర్లక్ష్యపరచక కాదు గాని వారిలో ప్రేమను పుట్టించడానికి అబ్రహాము అయ్యా 10 మంది ఉంటే దీవిస్తావా 30 మంది ఉంటే దీవిస్తావా 100 మంది ఉంటే దీవిస్తావా అని ఇలాగ బేరమాడుకుంటూ వచ్చి లాస్ట్కి వచ్చి లేక 5 గురు ఉంటే వదిలేస్తావా దీవిస్తావు దీవిస్తావు 5 గురు కూడా పట్టణములో లేరు అందుకని నాశనం చేయటానికి గల కారణము వారి పాపములను బట్టి మరి నువ్వు ఎక్కడ కూర్చుంటున్నావు నీ ప్రవర్తన ఎలా ఉంది నువ్వు ఒక రక్షణ పొంది మారు మనసు పొందిన బాప్టిజం తీసుకున్న ఒక గొప్ప విశ్వాసివి పాటలు పాడావు చక్కని వాక్యము చదివావు చక్కగా వాక్యము కూడా ప్రకటించావు మరి నువ్వు ఎక్కడ కూర్చుంటున్నావు ఇప్పుడు అపహాసకులు కూర్చున్న చోట కూర్చుంటున్నావు రాజకీయ నాయకులు ఎక్కడుంటారు రాజకీయ నాయకుల దగ్గరికి ఎవరెవరు వస్తారు ఎలాంటి ప్రవర్తన కలిగిన వారు వస్తారు మరి వాళ్ళంతా కూడా ఎలాంటి ప్రవర్తన కలిగిన వారు వారి మధ్యలో నువ్వు పరిశుద్ధుడు వెళ్ళి కూర్చునవచ్చా జ్ఞాపకం చేసుకో ఇక్కడ పరిశుద్ధులతోనే స్నేహం చేశాడు అబ్రహాం అందుకని ఇక్కడ ఏమంటున్నాడు కీర్తనల గ్రంథము 5వ అధ్యాయము 4వ వాక్యము చూసి ఆనందించు దేవుడవు కావు చెడుతనమునకు నీ యొద్ద చోటు లేదు చెడుతనమునకు చోటు లేదంట అక్కడ ఎవరి దగ్గర దేవుడైన యెహోవా దగ్గర చెడుతనముకు చోటు లేదు ఇక్కడ మన చోటు గురించి మాట్లాడుకుంటున్నాం ఆ చోటుకు వచ్చి ఇక్కడ అపహాసకులు కూర్చున్న చోట కూర్చున్నాడు అలాగే ప్రియ విశ్వాసి ఇక్కడేమంటున్నాడంటే
చెడుతనమునకు నీ వద్ద చోటు లేదు. చెడు కార్యములు చేసే వాళ్ళు నీ దగ్గరికి రాగలరా? రక్షణ పొంది మారుమనసు పొంది పడిపోయిన తర్వాత నువ్వు ఎక్కడ ఉంటావు? ఆలయములోనికి నువ్వు రాలేవు. పరిశుద్ధుడు గనుక మొదటిగా వచ్చావు, పడిపోయావు గనుక రెండోసారి నీవు రాలేవు. కనుక అక్కడేమంటున్నాడు, నీవు పరిశుద్ధుడివి కానే కావు. మరి పరిశుద్ధులుగా ఉండేవాళ్ళని ఎగతాళిగా ఏలనగా మాట్లాడచ్చా? పాపము కదా అది. అందుకని ఇక్కడేమంటున్నాడంటే ఆది కాండము 19:27-28 చూద్దాం. చూడండి, తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి తాను యెహోవా సన్నిధిన నిలిచిన చోటుకి వచ్చి, చూడండి ఆ చోటుకి వచ్చాడు. యెహోవా నిలిచి ఉన్న చోటు పవిత్రమైనది కనుక ఆ చోటుని జ్ఞాపకం చేసుకొని వచ్చినప్పుడు సొమే గొమేరు పట్టణము నాశనము అయిపోయింది, కాల్చి బూడిద అయిపోయింది. ఈ రోజుకి కూడా ఆ బూడిదను చూపిస్తూ ఉంటారు, కొద్ది కొద్దిగా నిప్పు రవ్వాలని చూపిస్తూ ఉంటారు యూట్యూబ్లో, ఫేస్బుక్లో, అలాగే ప్రపంచ యావత్తు కూడా చూపిస్తూ ఉంటారు. ఆ సొమే గొమేరు పట్టణము అపవిత్రమైనది, శాపమునికి గురి అయిపోయినది, ఆ పట్టణము నాశనము అయిపోయింది. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, మరి నీవు ఎక్కడ కూర్చుంటున్నావు? పవిత్రులతోనా, పరిశుద్ధులతోనా, నీతిమంతులతోనా, అనీతిమంతులతోనా? నువ్వు ఎక్కడ కూర్చుంటున్నావో నీ హృదయాన్ని మరొకసారి పరిశీలించుకో. పరిశీలించుకొని దేవుని సన్నిధిలోనికి నీవు నడువు. నడిచిన ఎడల నీవు పవిత్రమైన చోటుకి నీవు చేరాలి అంటే ముందు నువ్వు ఎక్కడ ఉంటున్నావు, ఎవరితో స్నేహం చేస్తున్నావు, ఎవరితో నీవు కలిసి భోంచేస్తున్నావు, నీవు అది పరిశీలించమని దేవుని పేరిట అడుగుతున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేసుకోండి. ఇక్కడేమంటున్నాడంటే కనులెత్తి చూశాను. ఎవరిని కనులెత్తి చూస్తున్నారు? పరిశుద్ధులు చూస్తారు. ఇందాక చెప్పుకున్నాం కదా యేసన్న గారు ప్రభుని యేసుక్రీస్తుని చూశారు భక్తులని, మరి మనల్ని చూస్తున్నాడు కదా, మనం ఆయన్ని చూస్తున్నామా, ఆయన్ని మనం చూసేటట్లుగా ఉన్నామా? ఇక్కడ అన్యజనులను చేర్చుకొనుటకు ఇశ్రాయేలు ప్రజలు మహిమను చూచుట కొరకు ఇక్కడికి వచ్చాడు. ఎక్కడికి? పట్టణానికి, యెరికో పట్టణానికి ప్రభుని యేసుక్రీస్తు వారు అందుకు వచ్చారు. అందుకని ఇక్కడేమంటున్నాడంటే లూకా సువార్త 2:29-32 వాక్యాలు చూసుకుందాం. నాదా ఇప్పుడు సమాధానముతో పోనిచ్చుచున్నాడు, దాసుడు వెళ్తున్నాడు. ఎవరు దాసుడైనా సమాధానము కలిగి ఎవరు దాసుడు వెళ్తున్నారు? ప్రభు అయిన యేసుక్రీస్తు దేవుడైన యెహోవాకి కుమారుడై ఉన్నాడు, దాసుడై కూడా ఉన్నాడు. పనివాడు, దాసుడు. మరి ప్రభు అయిన యేసుక్రీస్తు దేవుడైన యెహోవా చెప్పిన మాట ప్రకారంగా ఈ భూమి మీదకి వచ్చి ఆయన దాసుని స్వభావము కలిగి వారిని దేవుని రాజ్యానికి వారసులు చేయటానికి వెళుతున్నాడు. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, అన్ని జనులకును నిన్ను బయలుపరచుటకు వెలుగుగాను, నీ ప్రజలైన ఇశ్రాయేలు ప్రజలకు మహిమగాను నీవు సకల ప్రజలకును సిద్ధపరిచిన నీ రక్షణ నేను కన్నులారా చూసి తిని. ఎవరి రక్షణ ఇది? దేవుని మహాకృపను బట్టి ఇది దేవుని యొక్క రక్షణ, దేవుని యొక్క రక్షణ. నిత్యము కూడా నీవు దేవుని రాజ్యానికి వారసుడివై వారసురాలివై ఉన్నావు. నీవు వారసుడవై వారసురాలివై ఉన్నావు. నిత్య రాజ్యానికి నువ్వు వారసుడు అవుతున్నావు. అయితే నిత్యము కూడా నీవు ఎలాగ ఉంటున్నావు? మనల్ని మనము పరిశీలించుకోవాలి. ఈ జక్కయ్యని ఎప్పుడు పట్టుకున్నాడు? చూడండి మత్తయి సువార్త 25:34 చూసుకుందాం. అప్పుడు రాజు తన కుడివైపున ఉన్నవారిని చూసి, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారులారా, రండి, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరిచిన రాజ్యమును స్వతంత్రించుకొనుడి. మీ కొరకు సిద్ధపరిచిన రాజ్యములో ఎవరు సిద్ధపరిచారు? ఈయన కుడి పక్కన కూర్చున్నాడు ప్రియమైన వారులారా. అయితే ప్రజలను పిలుస్తున్నాడు ఏమని? నా యొద్దకు రండి అని.
అందుకని ఏం చేశాడు ఈయన జక్కయ్య దగ్గరికి వచ్చారు. జక్కయ్య దగ్గరికి వచ్చినప్పుడు ఆయన ఎప్పుడు భూమికి పునాది వేయబడక ముందు నుంచి కూడా ఈ జక్కయ్యని మనసులో ఉంచుకున్నాడు. అందుకని ఏమంటున్నాడు మరొకసారి చూసుకుందాం చూడండి. అప్పుడు రాజు తన కుడివైపున ఉన్న వారిని చూసి నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారులారా రండి లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరిచిన రాజ్యమునకు స్వతంత్రించుకొనుడి. స్వతంత్రించుకోమంటున్నాడు. ఎలాగ స్వతంత్రించుకోవాలి? నీవు పరిశుద్ధుడవై స్వతంత్రించుకోవాలి. అందుకొరకు వచ్చాడు. ఎవరి కొరకు వచ్చాడు? ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు ఇశ్రాయేలుల ప్రజలు దేవుని మహిమ చూస్తానికి అలాగే ఈ ఎరుకో పట్టణములో విగ్రహారాధికుడు హైందవుడు ఒక దోసుకునేవాడు దుర్మార్గపు స్వభావం కలిగిన వాడు ధనాపేక్ష కలిగిన వాడు అక్రమంగా అన్యాయంగా సంపాదించిన జక్కయ్యను వారిని మార్చి దేవుని వైపు తిప్పటానికి అలాగే జక్కయ్య తను మరణించే వరకు కూడా లోకం వైపు ధన వైపు చూడలేదు. మరి నువ్వు ఎలా ఉన్నావు ప్రియ దేవుని కుమారుడా దేవుని కుమార్తెవి అంటున్నావు దేవుని కుమారుడు అంటున్నావు. నీవు ఎలా జీవిస్తున్నావో జ్ఞాపకం చేసుకో. నీ ప్రవర్తన ఎలా ఉందో జ్ఞాపకం చేసుకో. నీ పరిశుద్ధి ఎలా ఉందో జ్ఞాపకం చేసుకో. నువ్వు ఎలా ఉంటున్నావు? దశంభాగం అనే ప్రార్థన సమయాన్ని తీస్తున్నావా? నువ్వు దేవునిలో గడుపుతున్నావా? దేవునితో జీవిస్తున్నావా? జ్ఞాపకం చేసుకో. జక్కయ్య మళ్ళీ మరణించే వరకు కూడా ఆయన ఎనుగు తిరిగి చూడలేదు. లోకం వైపు ధనం వైపు అసలు చూడలేదు. మరి ప్రియ క్రైస్తవురా నువ్వు ఎలా ఉంటున్నావో జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నాను. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేసుకోండి. అందుకని ఇక్కడేమంటున్నాడు రక్షణ పొంది మరు మనసు పొంది బాప్టిజం తీసుకొని నీవు లోకములోని పడిపోయినప్పుడు నీవు లోకములో పడిపోయినప్పుడు నీవు ఎలా ఉంటావు? పవిత్రుడిగా పరిశుద్ధుడిగా నీతిమంతుడిగా నిజాయితీమంతుడిగా నీవు లోకములో నుంచి ఉండావా? పడిపోతే ఉండలేవు. పవిత్రుడు అయ్యావు మళ్ళీ పడిపోతావు. మరి భ్రష్టత్వం వచ్చింది. జక్కయ్య చనిపోయే వరకు కూడా భ్రష్టత్వంలోనికి రాలేదు. మరి నువ్వు ఎప్పుడు ఎలా ఉన్నావు? నీ స్థితి ఎలా ఉంది? నీ పరిస్థితి ఎలా ఉందో జ్ఞాపకం చేసుకో. నిత్య రాజ్యానికి నీవు వారసుడివై ఉన్నావా? వారసురాలివై ఉన్నావా? జ్ఞాపకం చేసుకోమని దేవుని పేరట అడుగుతున్నాను ప్రియ దేవుని బిడ్డలారా. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా ఇక్కడ ఏమంటున్నాడంటే ప్రభువైన యేసుక్రీస్తు 12 మంది శిష్యులను వదిలిపెట్టి కొంతమందిని ముగ్గురు అంటే ముగ్గురుని తీసుకొని ఆయన గచ్చమనే తోటలోనికి వెళ్ళి ప్రార్థన చేస్తుండగా వారు ఎలా ఉన్నారో చూద్దామని వచ్చినప్పుడు ఇక్కడ ఆయన తిరిగి వచ్చి చూడగా వారు నిద్రించుచుండిరి. ఏలయనగా వారి కన్నులు భారముగా ఉండెను. ఆయన కేమియు ఉత్తరం ఇయ్యలేకపోయేది. వారికి ఇంక ఏం ఉత్తరము ఇవ్వలేదు. ఎవరిని చూస్తున్నాడు? ఈ ముగ్గురు ఎంత ప్రార్థనా పరులని చూస్తున్నారు. మరి నిన్ను నన్ను చూస్తాడు కదా, నిన్ను నన్ను చూస్తాడు కదా. మరి నిన్ను నన్ను చూసినప్పుడు నువ్వు ఎలా ఉన్నావు? భయపడుతున్నావా? దేవుడు చూస్తున్నాడని దేవుడు వింటున్నాడని భయపడుతున్నావా? జ్ఞాపకం చేసుకో. మట్టి విధంగానే ప్రియమైన దేవుని బిడ్డలారా మనము దేవుడు చూస్తున్నాడనే భయము నీలో ఉన్న ఎడల నీవు నిత్యము నిత్య రాజ్యానికి నీవు వారసుడవే. నిత్య రాజ్యానికి నీవు వారసుడవే. నీవు ఏమాత్రం కూడా నీవు రాజ్యానికి వారసుడవు కాకుండా ఉండనే ఉండవు. భయం ఉండాలి. భయం ఉన్న ఎడల నిత్య రాజ్యానికి నీవు వారసుడవయ్యి ఆయన మహిమను పొందుతావు. ఎవరు మహిమను? దేవుని మహిమను పొందుతావు. ఇక్కడ చూసుకుందాం. ఇదే మత్తయి సువార్త 8:14 చూసుకుందాం. ఆమె ఎవరిమే? పేతురు అత్తగారు జ్వరముతో బాధపడుతూ ఉన్నది కనుక ఆమె చేయి పట్టుకున్నాడు. ఆమె చేయి పట్టుకున్నప్పుడు ఆమెకు జ్వరము వదిలిపోయింది. అప్పుడు ప్రభువైన యేసుక్రీస్తుకి ఏం చేసిందంట? పరిచార్య చేసింది. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా ఆమె చెయ్యి ముట్టగా జ్వరమును విడిచెను. అంతటా ఆమె లేచి ఆయనకు ఉపచారము చేయుచుండెను. ఎక్కడ ఇది? మత్తయి సువార్త 8:15-14. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా ఆ చోటుకు వచ్చాడు. ఆ చోటుకు వచ్చాడు. ఇక్కడ ఈ చోటుకు వచ్చాడు జక్కయ్యని ప్రభువైన యేసుక్రీస్తు నామములో
బాగు చేశాడు, పరిశుద్ధుని చేశాడు. ఇక్కడ పేతురు అత్తకి జ్వరం వచ్చింది, ఈమెను స్వస్థపరిచాడు, ఈమెను కూతురుగా చేర్చుకున్నాడు. మరి నీవు కూడా కూతురు వలె నీవు కూడా నిత్య రాజ్యానికి వారసుడవి అవ్వాలి. కనుక నిత్యము కూడా నీవు దేవుని మహాకృపను బట్టి దేవునితో జీవించాలని కోరుస్తున్నాను. దేవునితో జీవించాలి నువ్వు. దేవునితో జీవించని ఎడల నీవు విశ్వాసివి కాలేవు. నీ విశ్వాసివి కాలేవు. నీవు దేవుని కుమారుడవు, కుమార్తెవు కాలేవు. నువ్వు పరిశుద్ధుడివై పవిత్రుడివై దేవుడు చూస్తున్నాడని భయం కలిగి పవిత్రమైన స్థలంలోనికి వెళ్ళి నీవు దేవుణ్ణి ఆరాధించాలని కోరుచు. దేవుడు గొప్ప వాక్యముని నీకు అందిస్తున్నాడు పరిశుద్ధాత్ముడు. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ ఏమంటున్నాడంటే, నీ పూర్ణ మనస్సుతోనూ నీ పూర్ణ వివేకముతోనూ నీ దేవుడైన యెహోవాని స్తుతించి ఆరాధించిన ఎడల నీకు ఆశీర్వాదము కలుగును. స్తుతించి ఆరాధించాలి. స్తుతించి ఆరాధించని ఎడల నీకు ఆశీర్వాదం ఎక్కడొస్తుంది చూడండి. ప్రియ దేవుని బిడ్డలారా, నిత్యము కూడా నీవు నిత్య రాజ్యానికి వారసుడవు నీవు కావాలి అంటే, నీవు దేవుని మహాకృపను బట్టి నీ హృదయముని పవిత్రపరచుకొని నీవు అనేక మందితో నీవు ఉండక పవిత్రుడైన ప్రభు అయిన యేసుక్రీస్తుతో కలిసి జీవించుతూ నడుస్తూ ఉన్న జకయ్య ఇంక నిజమైన దేవుని కుమారుడని అంగీకరించాడు. మరి నీవు విశ్వాసివే. మరి ఇప్పుడు నీవు జారిపోయావు. నీ ప్రవర్తన ఎలా ఉంటుందంటే ఒకసారి మనము చూసుకుందాం. లూకాసువార్త 11:24లో ఏమంటున్నాడంటే, నీవు అపవిత్రమైన వాటిని పవిత్రుడు అయ్యావు, పరిశుద్ధుడు అయ్యావు, నీలో నుంచి నీ హృదయము పవిత్రపడింది. అనగా దానికి అర్థం ఏమిటంటే, ఇల్లంతా ఊడ్చి శుభ్రముగా ఉంచినప్పుడు, పవిత్రతతో ఉన్నప్పుడు నీ హృదయము పవిత్రతగాను పరిశుద్ధతగాను ఉంది. నీ హృదయము ఇల్లుగా పోల్చాడు. ఇక్కడ నీ హృదయాన్ని ఇల్లుగా పోల్చాడు. మరి ఇల్లు అనగా కప్పు సాదృశ్యము, పరువుకు సాదృశ్యము, గోడలు సిగ్గుకు సాదృశ్యము, హృదయము ఇంటికి సాదృశ్యమై ఉన్నది. హృదయము ఇంటికి సాదృశ్యమైనది. ఈ హృదయంలో అనేక మందిని పెట్టుకొని ఉంటావు నీవు. ఈ హృదయంలో అనేక మందిని పెట్టుకుంటావు. ఎవరెవరిని? భార్యని, బిడ్డల్ని, తల్లిని, తండ్రిని నీవు పెట్టుకొని ఉంటావు. మరి ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో ప్రియమైన దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేసుకోండి, నీవు హృదయంలో పరిశుద్ధాత్మని ఉంచుకున్నావా? ఆ పరిశుద్ధాత్మ అనగా ప్రభు అయిన యేసుక్రీస్తు సువార్తను బోధించిన పరిశుద్ధాత్మ అనే వాక్యము నీ హృదయంలో ఉన్నదా? పరిశుద్ధాత్మ ఉన్న ఎడల నీవు ఏమాత్రము కూడా తొట్టిల్లవు. పరిశుద్ధాత్మ లేని పక్షములో ఇదిగో మరి ఒక చెడ్డ కోరికలు కలిగిన అనేకమైన రకములైన సాతానులు వచ్చి నీ హృదయములో ఉంటవి. అందుకని ఇక్కడేమంటున్నాడంటే, అదిగో ఒకటి ఉంది, అది వెళ్ళిపోయింది, ఎక్కడ కూడా స్థలము దొరకల సాతానికి, ఏ హృదయాల్లో కూడా ఖాళీ లేదు. కనుక మళ్ళీ ఏం చేసింది, నేను వదిలి వెళ్ళినా ఇల్లు ఖాళీగానే ఉంటుంది. నేను అంతకుముందు ఉన్నాను కదా, ఆ గది ఖాళీగానే ఉంటుంది, ఆ ఇల్లు ఖాళీగానే ఉంటుంది. ఆ ఇంటిలోనికి మళ్ళీ నేను వెళ్ళి ఎలా ఉందో చూసి మళ్ళీ చూద్దామని వచ్చినప్పుడు ఆ హృదయం ఖాళీగా ఉండగానే మళ్ళీ ఏం చేసింది, మళ్ళీ ఆ సాతాను గారు జ్వరబడి ఏం చేశాడు, ఇంకా చెడ్డమైన 7 సాతానులు తీసుకొని వచ్చాడు. అనగా ప్రవర్తనలు, ఘోరమైన ప్రవర్తనలు కలిగిన జీవితాన్ని జీవిస్తాం. ఘోరమైన ప్రవర్తనలు కలిగి నీవు జీవిస్తావు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, నీ ప్రవర్తన ఎలా ఉందో పరిశీలించుకో. నీ ప్రవర్తన ఎలా ఉందో, మొదటి ప్రవర్తన ఎలా ఉంది, దేవుళ్ళోనికి వచ్చినాక ఎలా ఉంది, అలాగే రక్షణ పొంది మరుమనసు పొంది బాప్టిజం తీసుకొని పడిపోయిన నీవు ఇప్పుడు నీ హృదయం ఎలా ఉందో పరిశీలించుకో. నీ హృదయంలో ఏ ఆశలు కోరికలు ఉన్నాయో పరిశీలించుకో. అందుకని ఇక్కడ చక్కగా మాట్లాడుతున్నాడు. లూకాసువార్త 11:24లో చాలా చక్కగా మాట్లాడుతున్నాడు. ఆ సాతానుకి స్థలం ఎక్కడా దొరకలేదు. వదిలి వెళ్ళినా ఇంటిలోనికి మళ్ళీ వచ్చింది. మళ్ళీ వచ్చి ఏం చేసింది, అబ్బాయి చాలా శుభ్రంగా ఉందా, ఇంకా శుభ్రంగా ఉందని ఏం చేసింది, ఇంకా అనేకమైన చెడ్డ సాతానులు తీసుకుని వచ్చింది. అనగా అర్థం ఏమిటంటే, ప్రియ దేవుని బిడ్డలారా, మన ప్రవర్తన మన క్రియలు సాతానుగాడు ఉండి అనేకమైన పొరపాటులు పాపాలు చేయటానికి వాడు మెయిన్ సూత్రధారి అవుతాడు. ఇప్పుడు ఎలా ఉన్నావు, అప్పుడు ఎలా ఉన్నావు, 3 సార్లు చెప్పాను కదా, రక్షణ పొందకముందు
పాపమును కడుక్కుంటానికి పరిశుద్ధుడి అవటానికి దేవుని ఆలయములోనికి వచ్చి రక్షణ పొంది పరిశుద్ధుడి అయ్యావు అనగా నీ హృదయాన్ని పవిత్రపరచుకున్నావు నీ హృదయాన్ని పవిత్రపరచుకున్నావు ఎంతో పవిత్రతగాను ఎంతో పవిత్రతగా జీవిస్తున్నావు వెరీ గుడ్ మంచిది కానీ మళ్ళీ నీవు లోకములోనికి వెళ్ళినప్పుడు అంతకన్నా చెడ్డ ప్రవర్తన కలుగుతుంది పవిత్రుడిగా ఉన్నప్పుడు ఎలా ఉన్నావు నిత్యము ప్రార్థన చేసావు నిత్యము దేవునిలో ఉన్నావు నిత్యము దేవునితో మాట్లాడావు నిత్యము దేవునితో ముఖాముఖిగా ఉన్నావు మరి ఇప్పుడు ఉన్నావా జ్ఞాపకం చేసుకోమని నిత్యము కూడా నీవు దేవునిలో జీవించాలని కోరుస్తున్నాం నిత్యము కూడా దేవునిలో జీవించాలని కోరుస్తున్నావు నువ్వు అపహాసకులు కూర్చున్న చోట కూర్చోవద్దు పాపుల మార్గాన్ని నిలవద్దు నీవు పరిశుద్ధుడి అయ్యావు జ్ఞాపకం చేసుకో నువ్వు పవిత్రుడు అయ్యావు జ్ఞాపకం చేసుకో నీ నోటమిటి చీటికి మాటికి అబద్ధము ఆడవద్దు నిత్యము నిత్యరాజ్యానికి నీవు వారసుడవు నిత్యరాజ్యానికి నీవు వారసుడవు ఆ వారసత్వాన్ని నీవు పోగొట్టుకునవద్దు పోగొట్టుకుంటే నీవు ఏమాత్రము కూడా నీవు దేవుని కుడిపాశమున నీవు ఉండలేవు జీవగ్రంథములో నీ పేరు ఉండదు నిత్యము నీ హృదయానికి నువ్వే బాధ్యుడవు ఈ హృదయానికి నీవే బాధ్యుడవు అలాగే నీ సాక్ష్యము దేవుడు చేసిన మేలు యదార్థతగా సాక్ష్యం చెప్పాలి ఇజ్కియా ఏం చేశాడంటే రెండో రాజుల గ్రంథము 20వ అధ్యాయము 15వ వాక్యము సామంత రాజులకు ఒక మాట చెప్తున్నాడు ఇక్కడ సామంత రాజులకు ఏం చెప్పాలి అయ్యా దేవుడైన యెహోవా నా ఎడమ భుజము మీద మరి రాసపుండు పుట్టింది దానిని యెషయా అనే ప్రవక్త ద్వారా అంజూరపు ఆకుల ముద్ద ద్వారాగా అది కట్టినప్పుడు నా పుండు తగ్గిపోయింది మానిపోయింది అని చెప్పుకోరావాలి వాస్తవానికి యదార్థమైన సాక్ష్యం చెప్పాలి ఈ ఇజ్కియా ఏం చేశాడంటే ప్రియ దేవుని బిడ్డలారా తనకున్న ఆస్తిని అంతస్తుని అలాగే తనకున్న వజ్ర వైడూర్యాలని గుర్రాలను రథాలను కత్తులు డాలు ఇవన్నీ కూడా వేరొక దేశం నుంచి వచ్చిన రాజులకు చూపించాడు మరి నీవు దేవుడైన యెహోవా నిన్ను ఆశీర్వదించి నీ రోగాన్ని ముట్టి స్వస్థపరిచాడు కదా మరి స్వస్థపరిచినప్పుడు ఆ రోగము గురించి నీవు సాక్ష్యము చెప్పావా నీ దేవుడితో నువ్వు ఉన్నావని నీవు మాట్లాడావా దేవుడు నాతో ఉన్నాడని చెప్పావా చెప్పలేదు కనుక ప్రియ దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేసుకో నీ దేవుడు నిన్ను స్వస్థపరిస్తే స్వస్థపరిచాడని చెప్పు నీ దేవుడు బాగుగా నిన్ను ఆశీర్వదిస్తే ఆశీర్వదించాడు నన్ను ఏం పర్లేదు నాకు అని చెప్పు అది దేవుని మహిమపరచడం ఈ రోజున నేనైతే గర్విస్తున్నాను ఈ ప్రసంగానికి ధనం మటుకు దేవుడే వారి హృదయాలను ప్రేరేపించి విశ్వాసుల ద్వారా సహాయం చేస్తున్నాడు ఆ సమయానికి ఆ రోజుకి చక్కగా ఇవ్వటానికి దేవుడు ఈ కానుకలను సహాయం చేస్తున్నాడు దేవుని పని దేవుడే చేసుకుంటున్నాడు ఈ దేవుడే ఇచ్చాడు దేవుడే చేసుకుంటాడు అందులో ఏమాత్రం కూడా తేడా లేదని దేవుని పేరిట అడుగుతూ దేవుడు ఈ కొద్ది వాక్యము దీవించును గాక ఆమేన్ ప్రార్థన చేసుకుందాం మహోన్నతుడ ప్రేమ కనికరం కలిగిన దేవ నీకే వందనాలు స్తుతులు స్తోత్రాలు ప్రభు నీ ఆత్మతో సత్యంతో జీవంతో నింపండి పరిశుద్ధపరచండి పవిత్రపరచండి సాతానికి నాశనం అభిషేక శక్తి అంధకార శక్తులు బంధించి మహిమ ఘనత ప్రభావం పొందుకోమని నా ప్రభు నీ ప్రియ కుమారుడైన నజరేతులో పుట్టిన ప్రభు అయిన యేసు క్రీస్తు నామ పేరిట ఈ వాక్య వర్తమానముని నీ బిడ్డలకి నువ్వు అందించి వారిని ప్రతి ఒక్కరిని అపహాసకులు కూర్చున్న చోట కూర్చుండక జకై వలె శాశ్వతమైన వారు మనసులోనికి వారిని తీసుకొని రమ్మని నీవే తోడుగా నీడగా ఉండమని నా ప్రభు నీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు పేరిట అడిగి మిక్కిరి వినయంతో వేడుకుంటున్నాను ప్రియ పరలోకపు తండ్రి ఆమేన్ యేసు రక్తమే జయసిలు రక్తమే జయసుకు సంపూర్ణ కలుగును గాక ఆమేన్.